సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీర్పూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు మండల తహసీల్దార్ విజయ్ కుమార్ తీరుకు వ్యతిరేకంగా మండల రెవెన్యూ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే అమీన్పూర్ తహసీల్దార్ విజయ్ కుమార్ వ్యవహార శైలితో నిరుపేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండరంగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తూ నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. మండల తహసీల్దార్ విజయ్ కుమార్ వ్యవహార శైలి నిరసిస్తూ అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పాలకవర్గంతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా తుమ్మల పాండరంగారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన ఒక నిరుపేద కుటుంబం గత 10 సంవత్సరాలుగా 100 గజాల స్థలంలో చిన్న గది నిర్మించుకొని నివాసం ఉంటుందని, నిరుపేదల కోసం ప్రభుత్వం కల్పించిన 58-59 జీవో కింద 2 సార్లు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఏటా ప్రభుత్వానికి పన్ను చెల్లింపులు సైతం చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం గది చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకుంటే ఎంఆర్ఓ విజయ్ కుమార్ దౌర్జన్యంగా వ్యవహరించి తమ రెవెన్యూ సిబ్బందితో కలిసి కూల్చివేయడంతో పాటు అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులను దూషించడం జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై తాను తహసీల్దార్ను ప్రశ్నించగా మంగళవారం ఉదయం కార్యాలయం వద్దకు రమ్మని చెప్పి అందుబాటులో ఉండకపోవడం ఆయన వ్యవహార శైలికి అద్దం పడుతుందన్నారు. ఎంఆర్ఓ వ్యవహార శైలి నిరసిస్తూ సుమారు 4 గంటల పాటు నిరసన చేపట్టినప్పటికీ ఎంఆర్ఓ విజయ్ కుమార్ స్పందించకపోవడం దారుణమని అన్నారు. గత 3 సంవత్సరాలుగా అమీన్పూర్ మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. రూమ్ కట్టి మేము ఇన్ని రోజులు మాకు చిన్న ఛాయ్ బండి మేము కట్టుకోలేక డబ్బులు లేక మేము ఇన్ని రోజులు అలాగే అంత రావుతున్నది. మేము ఇక్కడ మేము ఇప్పుడు కొందాం కాంపౌండ్ వాళ్ళని అంటే ఎంఆర్ఓ సారు మాకు నువ్వు ఇక ఏం చేస్తావి అక్కడ కట్టి నువ్వు దావా చేస్తావా అని అంటున్నాడు. మాకు కట్టని ఇస్తలేరు. కట్టిన కొద్దిగా అంత గోడ మొత్తం కూలగొట్టేసింది. నిన్న 3:30 వచ్చా. 10 మంది వచ్చారు. అరే ఏం లేదు, నడవండి నడవండి ఆఫీస్లోకి వెళ్ళి నడవండి, మీదేం లేదు ఇక్కడ అని అన్న అని ఆరైసారు అంట. మీరు ఏడుస్తలేరు, మీరు యాక్టింగ్ చేస్తున్నారు. మీ కళ్ళల్లో వాటర్ వస్తలేవు అంటే మేము ఏడవాలి. ఇప్పుడు ఆయనను పట్టుకొని ఏడవాలి అంతే కదా. ఎన్నిసార్లు కాలు ముక్కలు అయినా మాకు అర్థమవుతలేదు. మాది మేము ఇట్లా పాండు సార్ దగ్గరికి కూడా వెళ్ళి ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాము. ఇట్లా గుల్లగొడుతున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి మా జాగుందని కూడా చెప్పినాము. సరే ఆయన మాకు ఏదో హెల్పింగ్ నేచర్గా మాకు ఆర్ఐ సార్కి ఫోన్ చేసి మాట్లాడితే సరే కట్టుకోండి అని చెప్పారు ఆర్ఐ సార్. కానీ ఎంఆర్ఓ సార్ వచ్చి నిన్న గుల్లగొట్టి ఎట్లా కడతావే నువ్వు అది ఇదని అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు ఆ సార్. ఎట్లా పోతావు నువ్వు, ఎవరి దగ్గరికి పోయినావు నువ్వు, ఎవరికి కంప్లైంట్ ఇచ్చినావు, ఆయనకు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని అంటున్నాడు ఎంఆర్ఓ సార్. ఎవరికి కంప్లైంట్ ఇచ్చినావు, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చింది నువ్వు పోతావా అని అంటున్నాడు. ప్రజెంట్ ఇప్పటివరకు అన్ని ట్యాక్స్లు అన్నీ కడుతున్నాము, కానీ మొన్న గోడ కడుతుంటే వచ్చి గుల కొట్టేసారు. అన్ని ఆర్ఐ సార్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ చాలా ఎట్లా అంటే మాకు హరాస్ చేస్తున్నారు వాళ్ళు. మమ్మల్ని అయితే అసలు చాలా సతాయిస్తున్నారు. 2000 కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్, ఇంకా 90-58 జీవోలో కూడా మేము అప్లై చేసుకున్నాం, కానీ వాళ్ళు మమ్మల్ని చాలా హరాస్ చేస్తున్నారు.